అంతలోనే ఫ్యాన్స్ కూడా అయిపోయారు మా కార్తిక్ గారికి దిస్ ఇస్ ద సెకండ్ మూవీ సో నా ద హీరో ఆఫ్ ద మూవీ కథానాయకుడు కార్తికేయ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ప్రతిసారి లాంచ్ నా పేరు చెప్పాను బట్ ఆఫ్టర్ వాచింగ్ ది రెస్పాన్స్ అంటే మా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ చూసి వచ్చిన వ్యూస్ చూసి ఇంకా నా పేరు చెప్పక్కర్లేదు అనుకుంటున్నా ఆ అయితే పరిచయం అయ్యా అనుకుంటున్నాను అందరికీ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు మా అంటే అది ఒక డౌట్ మాకు ఎప్పుడు ఉండింది జనరలీ ఐదర్ ఎవరో ఒకరు ఒక డైరెక్టర్గా పేరున్న డైరెక్టర్ ఒక హీరో పేరున్న హీరోను లేకపోతే ఒక ప్రొడక్షన్ పేరున్న ప్రొడక్షను అలా ఏదో ఒక మెయిన్ పర్సన్లో ఒకరు పేరున్న ఆర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది ఏదైనా మూవీ బయటకు వచ్చి ఒక బజ్ క్రియేట్ అవ్వడానికి వాళ్ళ ద్వారా మా మూవీ టీంలో ఉన్న ఎవ్వరికి కనీసం పరిచయాలు కూడా ఎక్కువ లేవు డైరెక్టర్ గారికి ఆర్జీవి గారు దగ్గర వర్క్ చేశారు అది ఒకటి తప్ప పెద్దగా పరిచయాలు కూడా లేవు కనీసం పెద్ద పెద్ద వాళ్ళతోని ఇండస్ట్రీలో ఉన్న బిగ్ షాట్స్ వాట్ ఎవర్ అందరితోని సో ఆ వ సో కొంతమంది భయపెట్టారు ఎవరు తెలియదు కదా ఏంటి అని బట్ ఆ రోజు వి బిలీవ్డ్ దట్ అంటే మా మీద మాకు నమ్మకంతో వెళ్ళిపోయాం అంతే సరే ఏమవుతుందో చూద్దామని తర్వాత ఆత్రేయపురంలో షూటింగ్ స్టార్ట్ చేసాం మా వెనకాల ఆత్రేయపురం వచ్చింది తర్వాత ఒక చిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం ఇంకొంతమంది ఆడియన్స్ వచ్చారు ఫిలిం నగర్లో ఒక పోస్టర్ వేసాం ఇంకొంతమంది వచ్చారు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం ఇంకొంతమంది వచ్చారు ట్రైలర్ రిలీజ్ చేశాం ఇంకా ఆర్ఎక్స్ హండ్రెడ్ థౌజండ్ వన్ ల్యాక్ వరకు లాస్ట్కి ఎయిటీన్ ల్యాక్స్ వరకు వెళ్ళింది అప్పుడు అనిపించింది కావాల్సింది ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోతే సినిమాకు ఒక బిగ్ నేమ్ కాదు సినిమాకి బిగ్ నేమ్ కానీ పరిచయాలు కానీ ఎందుకు ఫైనల్గా ఆడియన్స్ రావడం కోసం డైరెక్ట్గా ఆడియన్సే మాకు వచ్చినప్పుడు ఇంకా మిగతావి మాకెందుకు సో ఫస్ట్ థింగ్ మాకు రిలీజ్కి ముందే ఒక డే వన్ మేము స్టార్ట్ చేసినప్పుడు మా మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందో ఇప్పుడు హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ ఎక్కువ ఉంది అలా అవ్వడానికి కారణం ఈ మూవీకి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కానీ యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరు కానీ మాకు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ సో మీ అందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇంకా సరిపోదు థ్యాంక్స్ అనే మాట అండ్ వాటితో పాటు ఇంకొన్ని సరే మేము డిఫరెంట్ మేము అందరిలాగా పోగడం అని కొంతమంది ఉంటారు వాళ్ళ నుంచి అసలు ఈ సి ఇలా ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్లో వస్తారా లేకపోతే ట్రే ఇంకొకటి ఎక్కువ 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 కొంతమంది కావాలని చెప్పింది చూశాను ట్రైలర్ ఇలానే కట్ చేయడం ఈజీ సినిమాలో చూపించడం కష్టం అని సినిమాలు అదే విధంగా చేయడం కష్టం చాలా చూసామని ఈ సినిమాకి ఇంకొక ట్రైలర్ కూడా వస్తుంది దాని రెస్పాన్స్ చూస్తారు ఈ సినిమాకి ఇంకో వంద ట్రైలర్లు కట్ చేయొచ్చు అయినా అదే రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది అండ్ ఈ సినిమా ఇప్పుడు మీకు అరే అలా అన్న వాళ్ళకి చెప్తున్నాను సినిమా మీరు చూశాక మీకు మీరు పెట్టిన హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయితే అనిపిస్తే మళ్ళీ ఇక్కడికి అంద ఇక్కడే ఫోర్టీన్త్ రోజు ఇక్కడే నిల్చుంటా వచ్చి వచ్చిన మా మా డబ్బులు వేస్ట్ అయినా చెప్పండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అంత కాన్ఫిడెంట్ ఉన్నా అండ్ ఇంకొక కామెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలుగుతారా అని మన్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఫస్ట్ డే మమ్మీ డాడీ అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు కలిసి వెళ్ళండి సినిమా అయిపోయే టైం నేను అదే థియేటర్లో మా అమ్మ నాన్నతో కూర్చొని ఉంటా సినిమా అయిపోయే టైంకి మీ మమ్మీ మీ డాడీ కంటి నిండా నీళ్ళతోని హెవీ హార్ట్తోని చాలా మంచి సినిమా యాక్చువల్లీ ఒక ఇరవై నిమిషాలు మాట్లాడరు తర్వాత చాలా మంచి సినిమాకి తీసుకొచ్చారా అని చెప్తారు ఓ రెండు రోజుల తర్వాత మాట్లాడతారు అప్పుడు హ్యాంగ్ ఓవర్ దిగుతుంది కాబట్టి అలా అవ్వకపోతే అంటే సరే మీకు ఏముంది మేము తీసుకొచ్చాక సరే మా అమ్మ నన్ను కొడితే ఏంటని మీకు డౌట్ రావచ్చు నేను థియేటర్లు అక్కడే ఉంటా నన్ను కొట్ట కాని కొట్టని నా దగ్గర పంపించండి కావాలంటే మీకోసం తన్నులు కూడా తింటాను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అండ్ నేను నేను నా పేరెంట్స్తో పాటే పాయల్ తన పేరెంట్స్తో పాటే అందరం కలిసే చూస్తాము అండ్ వీఆర్ ప్రెడీ కాన్ఫిడెంట్ వన్ పర్సన్ కూడా ఎక్కడ మీకు అలా అనిపించదు అయినా నాకు అర్థం కాదు చాలా మటుకు సినిమాల్లో ఆ పాటలు వస్తుంటాయి ఆ పాటల్లో ఒక ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఆ డబల్ మీనింగ్ లిరిక్ ఒకటి ఉంటుంది ఆ లిరిక్ ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది డాడీకి అర్థమవుతుంది నువ్వు పక్కకు ఏదో నవ్వుకుంటావు డాడీ చూసాడని మళ్ళీ లేదో అనుకుంటావు తర్వాత అక్కర్లేకుండా ఏదో హీరోయిన్ది ఏదో ఎక్స్పోజింగ్ కనిపిస్తుంటుంది అప్పుడు కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఫీల్ అవుతాం వాటన్నిటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రాబ్లం ఉంటుంది జెన్యున్గా ఫ్రమ్ ద హార్ట్ ఒక ఎమోషన్ చూపించి ఆ పెయిన్ చూపిస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రాబ్లం ఉంటుంది ఐ డోంట్ థింక్ సో సో వన్ పర్సన్ కూడా అసలు ఆ డౌటే తీసేయండి అండ్ యా సో ది ఈ మెయిన్ టూ డౌట్స్ ఏదైతే అంటే మొత్తం పాజిటివ్ ఉంది ఈ రెండు డౌట్లు ఏదో వచ్చినాయి ఆ రెండు డౌట్లు నేను ఇప్పుడు క్లారిఫై చేయడం చేద్దాం అనుకొని చేసేసాను అండ్ నా హీరోస్ నేను ఇలా నిల్చు ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నాను అంటే మా మూవీ మా మూవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ డే వన్ నుంచి వెన్ వీఆర్ నథింగ్ అసలు మాకు ఏం తెలియకుండా ఇండస్ట్రీ నాకు ఏదో ఒక మంచి సినిమా వస్తే బాగుండు అనుకుంటున్న టైంలో హాయ్ దిస్ ఇస్ సిద్ధి నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి